చేసుకోలేని చంద్రబాబు నాయుడు చిన్న మెదడు చితికిపోయి ఏ విధంగా ప్రతి విషయానికి కూడా అవసరం లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు చూస్తే ప్రజా చైతన్య యాత్ర అంటూ ఆయన చేస్తోంది ప్రజా వంచన యాత్ర కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని ఎన్నో అద్భుతమైన ఐడియాస్తో ఈరోజు పిల్లల నుంచి విద్యార్థుల నుంచి మహిళల నుంచి రైతుల వరకు మరి ఆయన 9 నెలల పరిపాలనలోనే అద్భుతాలు సృష్టిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి 9 మాసాల పరిపాలన చూసి నారా వారి నరాలు చిట్లిపోతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర అని ప్రారంభించాడు. ఇది ప్రజా చైతన్య యాత్ర కాదు, ప్రజలు చీకొట్టిన పిచ్చోడి యాత్ర ఇది ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం విడిపోయినప్పుడు అనుభవం ఉన్న వ్యక్తిగా ఇతనేదో చేస్తాడని మోసపోయి ఓట్లేసిన ప్రజలకి ఆ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడిని ఇక జీవిత కాలంలో నమ్మకూడదని చెప్పి అతనికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలకి అండగా ఉంటూ తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించుకోవాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని 2014లో గెలిపించుకోలేకపోయినందుకు బాధపడుతూ ఇక జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని ప్రజలు నమ్మారు కాబట్టే 151 సీట్లతో ఈరోజు అద్భుతమైన విజయంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు అది జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారుతున్నాడు, ఎన్ని నీతిమాలిన రాజకీయాలైనా చేస్తున్నాడు అనడానికి 9 నెలల కాలంలో అతను చేసిన అనేక కార్యక్రమాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఎస్ఆర్ఎం కాలేజు అలాగే సిఐ సంయుక్తంగా నిర్వహించిన ఇండస్ట్రీ అకాడమియా సమ్మిట్ మరి చీఫ్ గెస్ట్ గా నన్ను పిలిచారు. పారిశ్రామికవేత్తలు విద్యార్థులు ఒకే స్టేజ్ మీదకి వచ్చి 2 రోజుల ఈ కార్యక్రమంలో అనేక విషయాలతో మరి ఒక మంచి ప్రణాళిక రచించి భవిష్యత్తులో ఉద్యోగాల విప్లవం తీసుకురావాలి, పరిశ్రమలతోనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది కాబట్టి కొత్త పరిశ్రమల్ని ఎలా తీసుకురావాలన్న దాని మీద డిస్కస్ చేస్తుంటే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను వస్తానని నిన్నటి నుంచే వాళ్ళ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో నా మీద దాడి చేయాలని ఎలాంటి ప్లాన్లు చేస్తారో వాళ్ళ గ్రూపుల్లో ఉన్న మెసేజ్లు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు నేను వస్తుంటే పెద్దపరిమి విలేజ్, ఇది రాజధాని ప్రాంతంలో లేదు, కానీ నన్ను అక్కడ ఆపి ఏ విధంగా నన్ను కదలనీయకుండా చేసి మా రాజధాని రైతులకి అన్యాయం అయిపోతుంది, మీరు న్యాయం చేయకుండా మీ ఇష్టానికి ఉంటారని ఇక నోటితో మాట్లాడలేని బూతులంతా కూడా మాట్లాడిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు మీరు తిట్టాలన్నా బండ్లు ఆపాలన్నా లేదా కొట్టాలంటే అది చంద్రబాబు నాయుడిని ఆయన క్యాబినెట్ ని కొట్టాలి. మీకు మాయమాటలు చెప్పి మీ దగ్గర భూములు దోచుకొని 2018 కల్లా నేను రాజధాని కట్టేస్తాను అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు నాయుడు కనీసం ఒక పర్మనెంట్ అసెంబ్లీ గాని, ఒక పర్మనెంట్ సెక్రటరీ గాని, ఒక పర్మనెంట్ రాజ్భవన్ గాని, ఒక పర్మనెంట్ హైకోర్టు గాని కట్టాడా? కనీసం తాగడానికి నీళ్లు లేవు, పోవటానికి బాత్రూం లేని పరిస్థితి, చిన్న వర్షం వస్తే కారిపోయే తాత్కాలిక అసెంబ్లీ సెక్రటరీ. ఇలాంటి వ్యక్తి ఈరోజు మిమ్మల్ని రెచ్చగొడుతుంటే మీరు రెచ్చిపోయి మొన్న చూస్తే ఎమ్మెల్యే పినెల గారి మీద దాడి చేస్తారు, మళ్లీ తర్వాత చూస్తే దళితుడని కూడా చూడకుండా ఎంపీ నందిగామ సురేష్ మీద దాడి చేస్తారు, నిన్న చూస్తే ఎంఆర్ఓ మీద దాడి చేస్తారు, ఈ రోజు నా మీద దాడి చేస్తారు. అంటే ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఎవరిని తిరగనిమన్నా? ఇలా చేస్తే ఈరోజు కొత్తగా ఏ విద్యా సంస్థ వస్తుంది, కొత్తగా ఏ పరిశ్రమ ఈ ప్రాంతానికి వస్తుంది? మీ కంటితో మీరు చంద్రబాబు నాయుడు మాటలు విని మీ కన్ను మీరు పొడుచుకోవటం నిజం కాదా అని నేను అడుగుతున్నాను. అంటే శాసనసభ కూడా ఇక్కడ ఉండకూడదు, మేము రాకూడదని అనుకుంటున్నారా? ఈరోజు తప్పు చేసిన పత్తిపాటి పుల్లారావునో నారాయణ గారినో చంద్రబాబు నాయుడునో నిలదయ్యాల్సిన మీరు నిలదీయకుండా ఈరోజు మమ్మల్ని మీరు టార్గెట్ చేస్తున్నారంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ గూండాలు రైతుల ముసుగులో చేస్తున్న దాడులు మరొకటి కాదు అని. ఎందుకంటే మొన్న ధర్నాలప్పుడు చూస్తే
అలాగే ఒక రిపోర్టర్ మహిళని చూడకుండా దాడి చేశారు. ఈరోజు సంబంధం లేకుండా ఒక మహిళా ఎమ్మెల్యే మీద మీరు దాడి చేస్తున్నారు. ఈరోజు క్లియర్ కట్ గా మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతు కూలీలకి ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తుంటే దాన్ని 5,000కు పెంచాడు. 10 సంవత్సరాలు ఇస్తే చాలనుకున్న దాన్ని 15 సంవత్సరాలకు పెంచాడు. అలాగే రైతు కూలీలకి కూడా మీరు చూస్తే రైతులకి ఈక్వల్ గా అసైన్డ్ దళిత రైతులకు కూడా డెవలప్మెంట్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఏ రైతు నష్టపోకుండా నేను చూసుకుంటానని మాట ఇచ్చిన తర్వాత కూడా ఇలా వీళ్ళు చేస్తున్నారు అంటే ఇది రాజకీయం కాదా నేను అడుగుతున్నాను. ఈరోజు మీ ప్రాంతంలో పర్మనెంట్ స్ట్రక్చర్లు కట్టి రాజధాని పూర్తిగా ఫినిష్ చేస్తుంటే ఓకే, ఆయన ఏదో చేస్తే మేము అన్యాయం చేశాం అనుకోవచ్చు, కానీ సిఆర్డిఏ అని చెప్పి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి తీసుకొచ్చి పచ్చటి పొలాలున్న భూముల్ని నాశనం చేస్తూ, మీ జీవితాన్ని నాశనం చేస్తూ, వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళు ఎంత దిగజారిపోయి ఈరోజు సిఆర్డీ మీనింగే మార్చి చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ ఏజెన్సీగా మార్చుకొని ఈరోజు 4,000 ఎకరాలకు పైగా దోచుకున్న విషయాన్ని మరి అసెంబ్లీలో మా బుగ్గన గారు చెప్పింది మీకు వినిపించలేదా నేను అడుగుతున్నాను. ఈరోజు రాజధానిలో కొన్న వాళ్ళు ఎవరయ్యా అని చూస్తే చంద్రబాబు హెరిటేజ్ కోసం కొన్నాడు, లింగంనేని రమేష్ గారు, పత్తిపాటి పుల్లారావు గారు, పయ్యావుల కేశవ, దూలిపాల నరేంద్ర, పరిటాల సునీత, వేమూరి హరిప్రసాద్, కోడెల కుటుంబం, జీవి ఆంజనేయులు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి, ప్రజా రాజధాని కడతాను, సామాజిక రాజధాని కడతానని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని కట్టి అది తాత్కాలిక బిల్డింగ్లు కట్టి ఈరోజు సామాజిక ఛానళ్లు 2 లైవ్లు పెట్టుకుని తిరుగుతూ సామాజిక వర్గం వాళ్ళని రెచ్చగొట్టి పరిగి విలేజ్లు ఎవరున్నారండి, అది రాజధాని కిందకి వస్తుందా, ఏం సంబంధం ఉందండి రైతులకు అన్యాయం చేస్తామని ఆపటానికి. సో ఇదంతా కూడా కుట్రపూరితంగా చేస్తున్నారు, దీనివల్ల మీరు నష్టపోతారు తప్ప మరొకరు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్న ఎన్టీఆర్ గతే ఏమైందో మీకు తెలుసు. సో ఈ రాష్ట్రంలో ఆయన్ని 3 సార్లు ముఖ్యమంత్రిని చేసిన కుప్పం ప్రజలు కానీ చిత్తూరు జిల్లా ప్రజలు ఎంత నష్టపోయారో మీరు చూశారు. ఈరోజు మా జిల్లాకి నీళ్లు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి. మేం బాధపడ్డాం కానీ మీ దగ్గర నీళ్లు ఉన్నాయని ఎప్పుడు మేము అసూయపడలేదు. కానీ ఈరోజు మీరెందుకు అసూయపడుతున్నారు, ఒక ప్రాంతమే డెవలప్ కావాలని ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? ఈరోజు 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్ల దాకా అప్పులు చేసి మన మీద అప్పుల భారం వేస్తే మళ్ళీ 1.5 కోట్ల పెట్టి ఒక 4 విలేజెస్ కోసం డెవలప్మెంట్ చేయమంటుంటే మరి 13 జిల్లాల ప్రజలు పన్నులు కడుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజమైన తండ్రిలాగా, ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా 13 జిల్లాలు బాగుండాలన్న ఆలోచనతోనే ఈ 3 రాజధానులు తీసుకురావడం జరిగింది తప్ప ఎవరి మీద కుట్రతో కాదు, కక్షతో కాదు. ఆ విషయాన్ని ఈ తెలుగుదేశం గూండాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ ప్రజా చైతన్య యాత్రలు కానీ లేదా ఈ రాజధానిలో ఎవరైనా ఎమ్మెల్యేల మీద చేసే దాడులన్నీ కూడా చంద్రబాబు నాయుడు తాను తన కొడుకు చేసిన తప్పుల్ని తప్పించుకోవడానికి అనే దానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. ఎందుకంటే మొన్న అతని పిఏ శ్రీనివాస్ మీద జరిగిన దాడుల్లో 2,000 కోట్లకి పైగా మరి దోచుకునే విధంగా ప్రపంచ దేశాల్లో వాళ్ళకి కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ చేసేసారో స్పష్టంగా ఐటీ దాడుల్లో దొరికింది. అలాగే ఈడీ అలాగే సిఐడి ఎంక్వైరీలో వీళ్ళు దొంగలు పట్టుబడి జీవితాంతం జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది కాబట్టి దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప అంత జరిగినా వాళ్ళ ఛానళ్లు వాటిని మాత్రం ప్రసారం చేయరు. కానీ ఈరోజు మాత్రం ఎక్కడి నుంచి ఊడిపడతారో తెలియదు, కరెక్ట్ గా లైవ్లు పెడతారు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ కాదా నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాం, ఇలాగే దాడులు కనుక ఎమ్మెల్యేల మీద గాని అఫీషియల్స్ మీద గాని చేస్తూ పోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇదే రాయలసీమ వాసులు, ఉత్తరాంధ్ర వాసులు నువ్వు చేసిన అన్యాయానికి నీ ప్రజా చైతన్య యాత్ర ఇంచు కూడా కదలనికుండా చేసే పరిస్థితి వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నా. ఆనాడు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ఆయన 10,000 లాక్కొని నేను చేసింది ధర్మ పోరాటం, పార్టీని
కాపాడుకోవడానికి, ప్రజలను కాపాడుకోవడానికి అంటే నమ్మేదానికి అంత అమాయకులు ఇప్పుడు ప్రజలు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, అందరికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఇన్స్టెంట్ గా తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు నీ ఛానల్లో ఆడే డ్రామాలు ఇంతటితో కట్టిపెట్టాలి, లేకపోతే మాత్రం తగిన శాస్తి మీకు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు తన హైదరాబాద్ ఇంటికి ఒక్కరిని కూడా రానిలేదు. ఒకసారి మీ మీడియా వాళ్ళు వెళ్ళి ఆ ఇల్లు తీసి, ఆ ఇల్లు ఎలా కట్టాడు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అడగండి. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు ప్రకటించిన ఆస్తుల్లో ఆయన గాని ఆయన కొడుకు గాని వాళ్ళకి వాచి లేదు, ఉంగరం లేదని చెప్పుకునే పెద్ద మనుషులు 200 కోట్లతో ఇల్లు ఎలా కట్టాడు, అది ఈరోజు ఎవరికి తెలియకుండా ఎందుకు సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించాలి. ఎప్పుడో ఆయన పుట్టినప్పుడు ఉండే రేట్లతో ఆయన అనౌన్స్ చేస్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం ఇంకా ఫ్యూచర్ లో ఒక 20-30 సంవత్సరాల తర్వాత వచ్చే రేట్లు ఆయన చెప్తాడు. కాబట్టి అఫిడవిట్ తీసి చూస్తే సరిపోతుంది ఎవరి పేరు మీద ఎంత ఆస్తులు ఉన్నాయని. దానికి ఏం అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ మేము అసెంబ్లీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు వచ్చి పార్లమెంట్ లో సబ్మిట్ చేస్తారు కాబట్టి అవన్నీ ఒరిజినల్. దాంట్లో ఏ ఒక్క తప్పున్నా కూడా వాళ్ళ ఎమ్మెల్యే గానీ ఎంపీ ఇది కానీ క్యాన్సిల్ అవుతుందని అందరికీ తెలుసు. కాబట్టి అదే అంటున్నాను, ఇంకా పాత రోజుల్లో లాగా మనుషుల్ని మాయ చేయడానికి తన పేపర్లో, తన మీడియాలో, తన స్క్రిప్ట్లతో చేయాలనుకుంటే అది కుదరదు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి, ఈరోజు రాజధాని రైతులకి నువ్వు అరిచేతిలో వైకుంఠం చూపించి, ప్రజలకేమో మీ ఛానల్స్ లో గ్రాఫిక్లు చూపించి మోసం చేసింది తెలుసుకున్నారు కాబట్టే నీ సొంత కొడుకైన లోకేష్ ని పిచ్చిగా ఓడించారు. అలాగే రాజధాని ప్రాంతంలో నీ క్యాండిడేట్ ని ఓడించి 2 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారంటే తెలుసుకోవాలి. మీరు ఏ విధంగా 1000 ఎకరాల్ని దోచేసుకొని అలాగే 1000 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి తరలించారో రాజధాని రైతులు అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు కాబట్టి నీకు బుద్ధి చెప్పారు. వాళ్ళు ఇచ్చే మెసేజ్ అలా ఉంది, ఎంఆర్ఓలు తిరగకూడదు, ఎమ్మెల్యేలు తిరగకూడదు, లేడీస్ తిరగకూడదు అంటే కొత్తగా పరిశ్రమలు ఎలా వస్తాయి, కొత్తగా విద్యా సంస్థలకి ల్యాండ్స్ ఇచ్చున్నారు, అవన్నీ డెవలప్ చేస్తున్నారు, వాళ్ళందరూ భయపడి పారిపోరా. అలాగే మేము కూడా ఇంకా అందరి మీద దాడులు జరుగుతుంటే మేము ఎలా వస్తాం అసెంబ్లీకి? మేము వచ్చి చట్టాలు చేస్తేనే కదా చట్టాలు అవుతాయి. ప్రతిదానికి దాడి అంటే దాడి పరిష్కారం కాదు కదా. వీళ్ళు ప్రతిదాన్ని రాజకీయం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం, వీళ్ళ అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందన్న బాధతో వాళ్ళ సామాజిక వర్గంతో చేస్తున్న దాడులు తప్ప మరొకటి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిచ్చే దానికన్నా ప్యాకేజీ పెంచారు, వాళ్ళిచ్చిన దానికన్నా అన్ని రకాలుగా రైతులకి సపోర్టివ్ గా ఉన్నారు. ఇంకేం కావాలి? నిజంగా ఆ ప్రాంతం మీద తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అసెంబ్లీలో చెప్పిన ప్రకారం 2018కి రాజధాని పర్మనెంట్ స్ట్రక్చర్స్ పూర్తి చేస్తుంటే ఈరోజు మాట్లాడిన అర్థం ఉంటుంది. కానీ ఈరోజు 300 కోట్ల రూపాయల అప్పుల భారం వేసి మళ్లీ రాజధానిని కట్టడానికి 150 కోట్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? చంద్రబాబు నాయుడు 4 విలేజ్ల గురించి ఆలోచిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలు 4 కోట్ల ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే మరి రాష్ట్రంలో ఉన్న అందరి గురించి ఆలోచించాలి, అందరి అభివృద్ధి గురించి ఆకాంక్షించాలే, గాని తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అందరి జీవితాలను నాశనం చేయాలంటే ఎవరు ఒప్పుకోరు. అండ్ హైదరాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం, కట్టుబట్టలతో ఎలా పారిపోయి ఇక్కడికి వచ్చామో. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదనే ఈరోజు 3 ప్రాంతాలని డెవలప్ చేసే విధంగా ఈరోజు 3 రాజధానులు తీసుకొచ్చారు. దీంట్లో ఎటువంటి కక్ష సాధింపు లేదు, ఇది జరిగి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 3 రాజధానులు తీసుకొస్తారు, 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తారు. సో దీన్ని కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారనే దానికి నిదర్శనం మొన్న కర్నూలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పట్టింది మనం చూసాం. వైజాగ్ వెళ్తే ఎలా బ్రహ్మరథం పడుతున్నారో మనం చూడబోతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఈ కుళ్ళు రాజకీయాలు, తన మార్క్ పనికి మాలిన రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడు, దాదాపుగా హైయెస్ట్ టైం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి,
ఒక తాగుబోతుల సంఘానికి అధ్యక్షుల్లాగా తాగుబోతుల కడుపు కొడుతున్నారు, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఇవ్వట్లేదు, వాళ్ళకి కావాల్సినంత టైం పెట్టట్లేదు అని చెప్పడానికి సిగ్గుపడాలి. ఈ రోజు సాక్షాత్ ఒక మహిళా ఎమ్మెల్యేతో అసెంబ్లీలో మరి ఏ విధంగా బ్రాండ్ల గురించి మాట్లాడించారు మనం చూస్తే ఎంత దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అనేది అర్థమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ల పసుపు కుంకుమలు కాపాడటం కోసం ఈరోజు రాష్ట్రానికి ఆదాయం వనరైన మద్యాన్ని కూడా పక్కన పెట్టి ఆడవాళ్ల పసుపు కుంకులే ముఖ్యం అనుకుంటుంటే, చంద్రబాబు నాయుడు ఒక పనికి మాలిన వాళ్ళలాగా వాళ్ళకి బ్రాండ్ లేవు, వాళ్ళకి టైమింగ్ సఫిషియంట్ గా లేదు, ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. నిజంగా తాగుబోతులను ఎంకరేజ్ చేసే విధంగా ఉంది కానీ ఆడవాళ్ళకి అన్యాయం చేసే విధంగా ఉంది. అంటే ఎప్పుడు నేను చెప్తాను మహిళా వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అని, ఒక మద్యం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, అలాగే గృహహింస జరుగుతుంది, ఆర్థికంగా చితికిపోతున్నారు పేదవాళ్ళు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తన ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే ప్రజలు కోరుకున్నారో దానికి అనుగుణంగానే ఈ మద్యపాన నిషేధ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలన్నీ కూడా చిన్న మెదడు చితికిపోయి మాట్లాడుతున్నాడు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.